అదే తల్లారా ఒక సంవత్సర జీతభత్యాలు త్యాగం చేయండి కరోనా భూతంపై యుద్ధం చేయడానికి భారతమాత ముద్దుబిడ్డలందరూ ముందుకొచ్చి విరాళాలు ఇస్తూ సేవ చేస్తున్నారు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు వీరందరినీ మించి టాటా గ్రూప్ అతి పెద్ద మనసుతో తమకు సంబంధించి మొత్తం ఆస్తిని కూడా ఇవ్వడానికి సిద్ధమని రతన్ టాటా ప్రకటించారు అవసరమైతే దేశం కోసం మొత్తం ఆస్తిని ధారపోస్తానంటున్నాడు ఈ భరతమాత ముద్దుబిడ్డ టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ 1000 కోట్లు టాటా ట్రస్ట్ 500 కోట్లు మొత్తం 1500 కోట్ల రూపాయల విరాళం ప్రకటించాయి దేశం వీరిని చేతులెత్తి మొక్కుతోంది అయితే దేశానికి సేవ చేయడానికే వచ్చామంటున్న మన నేతగణం 545 మంది ఎంపి 245 మంది రాజ్యసభ సభ్యులు 4120 మంది ఎమ్మెల్యేలు మొత్తం 4910 మంది ఉన్నారుగా ఈ ఆపద సమయంలోనైనా మీరెందుకు విరాళాలు ఇవ్వడం లేదు మీరు దేశానికి సేవ చేయడానికి రాలేదా నేతల్లారా ఒక సంవత్సరం జీతభత్యాలు త్యాగం చేయండి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే ప్రజలు చీకొడతారు గుర్తుంచుకోండి మన నేతల గురించి దేశం ఎంత ఖర్చు పెడుతోంది వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి పెట్టే ఖర్చు ఎంత ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఒక్కో శాసనసభ్యుడికి ఏడాదికి జీతం అలవెన్సులు మొత్తం కలిపి 27,60,000 రూపాయలొస్తున్నాయి అలాగే జీతం అలవెన్సులు కలిపి ముఖ్యమంత్రికి 50,52,000 రూపాయలు స్పీకర్ మండలి చైర్మన్ కు 49,32,000 రూపాయలు మంత్రులకు చీఫ్ విప్ విప్లకు 48,00,000 రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కో పార్లమెంట్ సభ్యుడికి సంవత్సరానికి వచ్చే జీతం మొత్తం అలవెన్సులతో కలుపుకొని 60,95,000 రూపాయలు ఎంపీల జీతభత్యాల చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 106 ప్రకారం దేశంలోని ఎంపీలకు జీతభత్యాలను నిర్ణయిస్తూ 1954లో చట్టం చేశారు 1968లో 400 రూపాయలున్న ఎంపీల జీతాలు అలవెన్సులు ప్రస్తుతం భారీగానే పెంచుకున్నారు ఆఫీసు ఖర్చు డైలీ వైద్యం ప్రయాణం నియోజకవర్గాల అలవెన్సులు అన్ని కలుపుకొని ఏడాదికి 60,95,000 రూపాయలు తీసుకుంటున్నారు అంతేకాదు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కుప్పలు తెప్పలుగా ఉన్న రాజకీయ సలహాదారుల జీతాలు అలవెన్సులను ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధంగా సమర్పించుకుంటోంది ఏడాదికి ఒక్కో ఎమ్మెల్యేకు 27,60,000 రూపాయల జీతభత్యాలను ప్రభుత్వం ఇస్తోంది దేశవ్యాప్తంగా మొత్తం 4120 మంది శాసనసభ్యులున్నారు వీరికి ప్రభుత్వం పెట్టే ఖర్చు 1000 కోట్లు పైనే 1137 కోట్ల 12 లక్షల రూపాయలు అవుతుంది ఎంపీలకు లోక్సభలో 545 మంది ప్లస్ రాజ్యసభలో 245 మంది మొత్తం కలిపి 790 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఒక్కో ఎంపీకి ఏడాదికి 60,95,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది అంటే ఏడాదికి 4000 కోట్లు పైనే అవుతుంది 4815 కోట్ల 5 లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్న మొత్తం ప్రజా ప్రతినిధులపై ఏడాదికి 5000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కరోనా బాధితులకు అవసరమైన వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది వీటిని కొనుగోలు చేయడానికి ప్రజా ప్రతినిధులంతా తమ ఏడాది జీతభత్యాలను విరాళంగా ఇచ్చి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాలి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం మన దేశంలో వీటి సంఖ్య 50,000 లోపే ఉంది ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుల కోసం 14,000 వెంటిలేటర్లను ఉపయోగిస్తున్నారు రాబోయే 3 నెలల్లో 10 నుండి 12 లక్షల వెంటిలేటర్లు అవసరమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది ఈ వైరస్ బారిన పడిన ప్రతి 100 మందిలో 10 మందికి శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది అలాంటి వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి తరలించి వెంటిలేటర్ను అమర్చుతారు శ్వాసకోశ హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతూ కరోనా వైరస్ బారిన పడిన వారికి మాత్రమే ఈ వెంటిలేటర్ అవసరం ఎక్కువగా ఉంటుంది ఒక్కో వెంటిలేటర్కు 5 నుండి 10 లక్షలు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికల సమయంలో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి కనిష్టంగా 5 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి గరిష్టంగా
పాతిక 30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అదే ఎంపీ ఎన్నికలకు 30 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చంతా కేవలం తమ కోసమే పెట్టుకుంటున్నారు మన నేతలు. డబ్బు ఖర్చు పెట్టి గెలిచారు ఒకరు, డబ్బు ఖర్చు చేసి అంత డబ్బు పోగొట్టుకున్నా ఓడిపోయారు మరొకరు. ఓడినా గెలిచినా అంత డబ్బు పోయినా వారి జీవన శైలిలో ఎలాంటి మార్పు ఉండదనేది మనందరం ప్రతి ఎన్నికల్లో చూస్తూనే ఉన్నాం. తమ కోసం అంతంత డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడని ఈ నేతగణం ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితుల్లో తమ జేబుల్లో ఎందుకు చెయ్యి పెట్టడం లేదు? తమ ఖజానాల్లోంచి డబ్బును ఎందుకు బయటికి తీయడం లేదు? కనీస మానవత్వం నేతలకు ఉండదా? కేవలం ఎన్నికల్లో గెలుపోటముల కోసం ఖర్చు పెట్టి ఆ తరువాత రెండు చేతులతో సంపాదించుకోవచ్చనే ఎన్నికల్లో ఇష్టంతో ఖర్చు పెడతారా? ఇప్పుడు ఖర్చు చేస్తే ఆ డబ్బు తిరిగి రాదనే ఆ దిశగా నేతలు ఆలోచించడం లేదా? నేతలకు ప్రజల పట్ల బాధ్యత జవాబుదారీతనం లేదా? ఇంకెప్పుడు ప్రజాసేవ చేస్తారు? మీ డబ్బు మీకు తోడుగా రాదని కరోనా వైరస్ నిరూపించింది. ఈ వైరస్ నీడలో మీరు ఉన్నారన్న సంగతి మరవవద్దు. ఒకవేళ మీకు కరోనా రాదనే గట్టి నమ్మకం మీకుండొచ్చు, కానీ మీ చుట్టుపక్కల ఎవరికొచ్చినా మీకు చావు తప్పదు. జాగ్రత్త. కరోనా వైరస్ మంచి సందేశం ఇస్తోంది. అదేమిటంటే మీరే కాదు మీ పక్కనున్నవారు కూడా బాగా ఉండాలి, లేకపోతే మీ పని గోవింద. అది విషయం. కాబట్టి మీరు దాచిపెట్టిన సంపదను ఇప్పటికైనా తీయండి. మహా అయితే మధ్యంతర ఎన్నికలొచ్చాయనుకోండి, కరోనాతో పోటీ చేస్తున్నామని భావించి ఖర్చు పెట్టండి. ఒక్కో ఎమ్మెల్యే కనీసం 5 కోట్లు, ఎంపీ 10 కోట్ల రూపాయలు బయటికి తీయండి. లేదా భారీ ఎత్తున వెంటిలేటర్లు కొని ప్రభుత్వ ఆసుపత్రులకు దానం చేయండి. రాజకీయ నేతల్లారా, కళ్ళు తెరవండి. కరోనా భూతాన్ని చూసైనా భయపడండి. ప్రపంచం మొత్తం వణికిపోతోంది, అయినా మన నేతలకు చలనం లేదు. మన దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువ ఉంది అని అనుకుంటున్నారా? అందుకు కారణం ఏమిటి? అసలు 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఇంతవరకు కేవలం 55,000 మందికి మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయట. ఇది వాస్తవ పరిస్థితి. కనీసం పరీక్షలు నిర్వహించుకునే సామర్థ్యం కూడా మన దగ్గర లేదు. అందుకే నేతల్లారా, మీ దగ్గరున్న డబ్బు తీయండి, దేశాన్ని ఆదుకునేందుకు ముందుకు రండి. కరోనా మహమ్మారితో పోరాడడానికి ఈ ప్రజాప్రతినిధులందరూ కలిసి మీ ఏడాది జీతభత్యాల్ని విరాళంగా ఇవ్వండి. అలా చేయకుండా సిగ్గు లేకుండా ప్రతిసారి దేశంలోని మధ్యతరగతి ప్రజలను సహాయం చేయమని విజ్ఞప్తి చేయడం మీ దివాళా కోరుతనానికి అద్దం పడుతోంది. ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఆపద సమయంలోనైనా కళ్ళు తెరవండి. ప్రజలకు అండగా ఉండి నిజమైన ప్రజాసేవ చేయండి. ప్రజాసేవ అంటే కేవలం పదవులు హోదా అనుభవించడమే కాదు, అవసరమైనప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడడానికి వారి పక్షాన నిలబడాలి.